Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కేసినేని నాని టీడీపీలో ఉన్నట్లేనా? రాజకీయాల్లో మౌనం ఎప్పుడూ అనేక అర్థాలకు దారితీస్తుంది. రాజకీయ నేతలు మౌనం వహించరు. అది అధికార పార్టీ అయినా విపక్ష పార్టీ అయినా స్పందిస్తుంటేనే ఆ పార్టీలో యాక్టివ్గా ఉన్నట్లు లెక్క. కానీ విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేసినేని నాని రూటు సెపరేట్గా ఉంది. ఆయన కేసినేని ట్రావెల్స్ అధినేతగా వ్యాపారంలో రాణించారు, లాభాలు గడించారు, ట్రావెల్స్ బిజినెస్లో ప్రత్యర్థులపై పైచేయి సాధించారు. అదే సమయంలో రాజకీయాల్లో మాత్రం ఆయన ఇబ్బంది పడుతున్నారు. స్టీరింగ్ చేతిలో ఉన్నా ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. అసలు ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారా లేదా అన్నది ఆ పార్టీ నేతలకే సందేహంగా మారింది. గత కొంతకాలంగా ఆయన మౌనంగా ఉండడమే ఇందుకు కారణం. విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేసినేని నాని రాజకీయ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆయన మౌనం దేనికి సంకేతమన్నది పార్టీలో చర్చనీయాంశంగా మారింది. పార్టీ అధినేత చంద్రబాబు ఇంటి మీద వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ దాడికి పాల్పడినా కేసినేని నాని నోరు మెదపలేదు, కనీసం ఖండించను లేదు. దీనికి కారణాలేంటన్న దానిపై పార్టీ నేతలు కూడా చర్చించుకుంటున్నారు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా తనపై ఆరోపించిన టీడీపీ నేతలు బోండా ఉమ, నాగుల మీర, బుద్ధా వెంకన్నలపై పార్టీ అధినాయకత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని కేసినేని నాని ఆగ్రహంతో ఉన్నారు. ఒక ఎంపీపై ఆరోపణలు చేసిన వారికి కనీసం షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. తనను పార్టీయే కాదనుకుంటుందన్న ధోరణిలో కేసినేని నాని ఉన్నారు. వారిని మందలించకపోగా వారికే ప్రయారిటీ ఇవ్వడం, పార్టీ పదవులు కూడా వారికే ఇవ్వడాన్ని కేసినేని నాని తప్పుబడుతున్నారు. చంద్రబాబు ఇంటి దాడి సమయంలోనూ అక్కడ బుద్ధ వెంకన్న, నాగుల మేర ఉండడంతో ఆ దాడిపై కూడా కేసినేని నాని సైలెంట్గా ఉన్నారని తెలిసింది. మొత్తం మీద కేసినేని నాని తెలుగుదేశం పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని అర్థమవుతోంది. అదే సమయంలో పార్టీ హైకమాండ్ కూడా ఆయనను పెద్దగా పట్టించుకోవడం లేదనే అనుకోవాలి.